వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం భూపాలపల్లి పట్టణంలోని పలు వినాయక మండపాల్లో భక్తులు ప్రత్యేక పూజలతో పాటు మహిళలు కుంకుమార్చన పూజలు నిర్వహించారు। భూపాలపల్లి పట్టణంలోని పలు కాలనీలలో వినాయక చవితి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు। ఆరవ రోజైన సోమవారం పలు మండపాల్లో భక్తులు ప్రత్యేక పూజలు హోమాలు మహిళా భక్తులు కుంకుమ పూజలు నిర్వహించారు। ఈ పూజల్లో వివిధ రకాల నైవేద్యాలు స్వామివారికి సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు। ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుడి సేవలో నిమగ్నం అవుతున్నారు। గణ గణ గంటల్లో పూజలు నీకే స్వామి గణపయ్యా గణము గణవరాతి సేవలు నీకే తండ్రి గణపయ్యా గణ గణ గంటల్లో పూజలు నీకే స్వామి గణపయ్యా గణము గణవరాతి సేవలు నీకే తండ్రి గణపయ్యా ఏకదంత నిన్ను కొలిచే మంటపాన నిన్ను కూర్చోబెట్టి భక్తి తో పూజలు చేసేమయ్యా భక్తి తో పూజలు చేసేమయ్యా మల్లెల మాలలు మెడలో వేసి మనసార నిన్నే వేడేమయ్యా మనసార నిన్నే వేడేమయ్యా కోలాట మాటలు ఆడేమయ్యా స్వామి గణపయ్యా నీకు కొండంత పూజలు చేసేమయ్యా తండ్రి గణపయ్యా जय बोलो गणेश महाराज की जय। ई रोजु भूपालपल्ली सुभाष कॉलनी कॉलनी पद संवस मेम विना पदहारो वार्डु पद संवस मेम पूजिस्कुंटुन्ना सुभाष कॉलनी पद मंदी ग्रूप वाल तोटे मेम एवरी सहा सहकार लेकिन विराळालु अंदिस्तुन्नारु देवुनि कृप तोटी मेम अन्नदान कार्यक्रम महा आनंदंगा नडुपुकुंटुन्नामु दानिकि अंदरु भक्तुलु वच्ची స్వీకరిస్తున్నారు। మేము చాలా ఎంతో ఆనందంగా ఉన్నాము। దేవుడు కూడా వాళ్ళకు ఆశీస్సులు అందించాలని ఆ దేవుడి ఆశీస్సులు మాకు ఉండాలని మేము ఇదే స్ఫూర్తి తోటి ఇంకా ముందు నడుస్తామని కోరుకుంటున్నాము। 16వ వార్డు సుభాష్ కాలనీలో గత 9 సంవత్సరాలుగా మేము ఈ గణపతి మహారాజుని ప్రతిష్ఠిస్తున్నాము। ఇది 9వ సంవత్సరం మేము స్టార్ట్ చేసి గత 9 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా దీన్ని మేము పూర్తి చేసుకుంటున్నాము। దీనికి మా కాలనీ వాసులందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు। ఈసారి నుంచి యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు। మారేడు నేరేడు దలములు దచ్చి భక్తితో నీకు అర్పించేము భక్తితో నీకు అర్పించేము ఉండ్రాలు పయసాలు నైవేద్యం ఇచ్చి ఆరగింపులు నీకు ఇచ్చేము ఆరగింపులు నీకు ఇచ్చేము దీపాల కాంతుల్లో అలంకరించి స్వామి గణపయ్యా నీకు దండిగా సేవలు చేసేమయ్యా తండ్రి గణపయ్యా
పగలు రాత్రులు నిన్ను పూజించి 9 రోజులు నిన్ను ఈ రోజు భూపాలపల్లిలోని సుభాష్ కాలనీ ప్రాంతంలో స్కౌట్ అండ్ గైడ్స్ ఈ గ్రౌండ్ లో మరి మా వినాయక్ కమిటీ తరపున ఈ రోజు మహా అన్నదాన కార్యక్రమం మరి చేస్తున్నారు మరి అన్నదాన కార్యక్రమాన్ని ఈ భక్తులందరూ పెద్దెత్తున హాజరై మరి మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు గణపతి పండగ మొదలైందంటనే మరి చిన్న పెద్ద భేదం లేకుండా ముసలి వయసు తేడా లేకుండా అలాగే పేద ధనిక భేదం లేకుండా అందరూ ఎంత ఉంటే అంత వారికి తోచినంత సమకూర్చుకొని వినాయకుని మండపాలు వేసుకున్నాడు గాని మరి సౌండ్ సిస్టమ్ ను రిపేర్ చేసుకొని మరి అవి చేసుకున్నాడు గాని ఇంకా అనేక రకాలుగా వినాయకుని మరి నవరాత్రులు మొదలుకొని మొదటి రోజు నుంచి నిమజ్జనం అయ్యేంత వరకు మరి గణనాథుని మరి నిత్యం మంచి ప్రతిరోజు నిష్ఠా గరిష్టతతో పూజలు చేసుకుంటూ మరి పూజా విధానాన్ని కొనసాగిస్తున్నారు మరి ఇది త్రేతాయుగం నుంచి ఈ గణపతి ఉత్సవాలు అనేటివి కొనసాగుతూ ఉన్నాయి మన తరం కాకుండా మరి ముందు వచ్చేవారు ఇంకా ఈ వేడుకలను ఘనంగా చేసుకోవాలని మరి నిమజ్జన మట్టి వినాయకుని తీసుకొచ్చి మరి పూజలు చేసుకునుడు గాని ఇవన్నీ జరగడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నవరాత్రుల నుంచి నిమజ్జనం చేసేంత వరకు భక్తి శ్రద్ధలతో మన గణనాథుని నిత్యం పూజలు చేసుకుంటూ మరి మనకు అన్ని రకాలుగా ఆ భగవంతుడు తోడు ఉండాలని మనం మంచిగుంటూ అందరూ కూడా బాగుండాలని వచ్చిన భక్తులు కూడా మరి వేడుకోవడం జరుగుతుంది సుభాష్ కాలనీ గ్రంథాలయం గణపతి వద్ద ఈరోజు మహా అన్నదాన కార్యక్రమము మరియు కుంకుమార్చన పూజలు జరిగాయి ఈరోజు అత్యధిక సంఖ్యలో మన అన్నదాన కార్యక్రమానికి పెద్దలు 16వ వార్డు కౌన్సిలర్ అయిన దాట్ల శ్రీనివాస్ గారు మాకు ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అలాగే ఈ లైన్లో ఈ ఏరియాలో ఉన్న వారందరూ తలో ఇంత చందా రూపకంగా వస్తు రూపకంగా ఇచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు వీరికి భగవంతుడు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను